బాలభారతం సినిమా సాధించిన విజయం గురించి మనందరికీ తెలుసు. వివిధ మనస్తత్వాలు కలిగిన మహాభారత కథానాయకుల పసితనం ఎలా ఉంటుందో ఊహించి ఈ సినిమాను తెరకెక్కించారు కామేశ్వరరావు. అర్జున కుమారుడకు అమరలోకాధిపతి ఆశీస్సులు పంపారు. ఐరావతాన్ని పంపలేదా? మీ దూతను పంపితే వారి వెంట సమస్తము పంపగలమని చెప్పమన్నారు. ఇక మీదే ఆలస్యం చెలవు. ఇప్పుడే నా బాణాలతో స్వర్గానికి నిచ్చెన కడతాను. అయితే ఇకనే నేను వెళ్ళి ఐరావతాన్ని వెంటనే తీసుకువస్తా. శుభస్య శీఘ్రం. కేవలం భారత గాథల్నే కాదు రామాయణ కథాంశంతో వీరాంజనేయ, సీతారామ హనుమాన్, సీతారామ వనవాసం లాంటి సినిమాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరు చిత్రం ఏడుకొండల స్వామి. పాపకర్ములు కాదు, వారు ఉదారులు, దయామయులు. వారి ఎదుటబడి ఆ కారణముగా నన్ను ఈ తీరును అగడు చేసేది మేర కాదయా అని వినయంగా మనవి చెయ్యి. మహావీరులు మన్నించక మానరు. అబలను అసహాయను హరించి తెచ్చిన వారు మహావీరులు. వాచారా, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వదలు. లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలియదా? ఈ నాటకాలు తన దర్శకత్వ ప్రతిభను రంగరించి ఎన్నో అపురూప చిత్రాలను కళాఖండుగా మలిచారాయన. పౌరాణికాల ద్వారా భారతీయ సంస్కృతి తెరపైన ఆవిష్కరించి చూపించిన వారమవుతామని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. పౌరాణిక బ్రహ్మగా ఖ్యాతిగాంచిన ఆయన 1988 జూన్ 29న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా లేకపోయినా ఆయన సృష్టించిన ఎన్నో ఆణిముత్యాలు మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. రచయితగా, సహదర్శకుడిగా, దర్శకుడిగా ఆయన ముద్ర ప్రతి పౌరాణిక సినిమాలోనూ కనిపిస్తూనే ఉంటుంది.